హాయ్ బ్రో. హాయ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది? 4.5 సంవత్సరాలు అయిపోయింది కదా. పరిపాలన అంటే ముందు మాకు అసలు మా ఇప్పుడు మేము వచ్చేసి గుంటూరు జిల్లా బ్రో, మాది ప్రింగిపురం మండలం వస్తుంది. మాకు నియోజకవర్గం మా ఎమ్మెల్యే తాడిగొండ శ్రీదేవి. ఓకే. ఇంతవరకు మా ఊరికి రోడ్డు లేదు, 4 ఇయర్స్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్ అంటున్నారు. వేయడానికి డబ్బులు వేస్తున్నాడు, అందరి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, కానీ ఉపయోగం ఏముంది? రోడ్డు లేక ఎంతో మంది కింద పడి యాక్సిడెంట్లు అయ్యి ఇప్పటికీ కూడా లెవెల్ అయిన పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. అందరు కాదు, కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది ఎవరికి తెలియట్లా. అందరు ఎలా అనుకుంటున్నారు, డబ్బులు వేసే చూస్తున్నారు, డబ్బులు తీసుకునే చూస్తున్నారు, కానీ అవి ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎలా వస్తున్నాయి, ఎవరు కడితే వస్తున్నాయి, అప్పు చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు అని ఆలోచించట్లా. వేసేది మాత్రం వేస్తున్నారు, వాడుకుంటున్నారు హ్యాపీగా. అయ్యా వచ్చినాయి, ఈ రోజు 2 రోజులు వాడుకుందాం, నెల వాడుకుందాం. ఆ 15,000, 18,000 మహా అయితే ఒక 2 నెలలు వస్తాయి. తర్వాత పరిస్థితి ఆలోచించట్లా. వాడు సోమరిపోదు కానీ మిగిలిపోతున్నాడు మనిషి అనేవాడు, ఆ 18,000 తీసుకున్న వాళ్ళ అట్లా. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారు. 100% అవుతారు, 100% అవుతారు. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకుంటున్నాడు, 3 డేస్ ఉంటున్నాడు. సపోజ్ ఒక 3 డేస్ ఏదో దానికి అవసరం పడి ఉంటుంది, నీ కాడ తెచ్చుకుంటాడు అప్పు, బయట వాడు కాడ తెచ్చుకుంటాడు. అప్పులు కట్టడానికి కూడా సరిపోవాయి, వడ్డీలకు సరిపోవాయి ఆ 18,000. కానీ మనిషి అనేవాడు ఆలోచించి ఎవ్రీ ఇయర్ వేస్తున్నాడు. ఇయర్కి సంవత్సరానికి ఎంత ఇస్తున్నాడు, సంవత్సరానికి ఇచ్చి 2 రూపాయలు. 2 రూపాయలు వస్తుందో రూపాయలు వస్తుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ లో కూడా చెప్పారు, అది ఎంత వస్తుంది ఆ 18,000 సంవత్సరానికి అంటే నీకు ఎంతో యూజ్ అవుతుంది. అంటే గతంలో ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు కనీసం ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా కంప్లీట్ గా అమలు చేయలేదు కదా. మాకు సంక్షేమ పథకాలు అవసరం లేదు బ్రో. ఉన్నదానికి ముందు రోడ్లు వేయండి. ఒక ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ, ఇప్పుడు మరి హైదరాబాద్కి వచ్చా, నేను హైదరాబాద్కి వచ్చి వర్క్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, మరి ఒక్క కంపెనీ చూపించండి అక్కడ నాకు. ఇన్ని సంవత్సరాలు ఐటీ శాఖ మంత్రి, పానీపూరి బండ్లు ఓపెనింగ్ అంటారు, అదంటారు ఓపెనింగ్, ఒక్క నాకు ఐటీ కంపెనీ చూపిస్తే నేను అక్కడ వర్క్ చేసుకుంటా. నేను ఎంత దూరం రావాల్సిన పని లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టారంటారు కదా. అవును. మరి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అక్కడ డెవలప్మెంట్ చేయలేదంటారు, ఐటీ పరంగా కానీ? ఛాన్స్ లేదు కదా, ఉన్న ఒకనే. ఇప్పుడు పోయినసారి గెలిచినట్టయితే కొంతైనా బాగు చేసేవాడు కదా, ఒక కంపెనీ అయినా తెచ్చేవాడు. ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక కంపెనీ అయినా వచ్చేదేమో, అది ఎవరు చెప్పలేం కదా. అట్లీస్ట్ మరి 5 సంవత్సరాల నుండి వచ్చి ఒక కంపెనీ రాలేదు ఇంతవరకు కూడా. మరి ఏ కంపెనీ తెచ్చారు చూపించండి. ఉన్న కంపెనీలన్నీ పోతున్నాయి. మరి అమ్రాన్ బ్యాటరీ కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక 1,000 మందికైనా ఉపాధి అవకాశం అనేది అక్కడ ఉండేది, మరి దాన్ని పంపించారు. ఇట్లా కొన్ని కంపెనీలు కూడా కావాలని తీస్తారు. మరి అన్నా క్యాండిల్లు నేను చూస్తున్నా బ్రో, చంద్రబాబు నాయుడు ఎవరు తక్కువ కాదు. ఇక్కడ ఏంటంటే ఆంధ్రాలో అన్ని కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయి, అర్థమైనా, కుల రాజకీయాలు ఎక్కువ. సో ఆ రాజకీయాలకు తగ్గట్టుగా అక్కడ నడుస్తుంది. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ జరిగింది, 13 లక్షల పెట్టుబడులు. అది ఏ విధంగా చూస్తారు దాని వల్ల ఏముంటుంది? ఇప్పుడు మరి 13 లక్షల పెట్టుబడి ఏమొచ్చింది చూపించండి ఒకసారి. మరి ఏం తెచ్చారు ఆ 13 లక్షల పెట్టుబడి? ఎమ్మెల్యేలు కూడా అయ్యాయి అంటున్నారు కదా. ఏది మరి చూపించండి, మరి పబ్లిక్ మీరు అందరికి జనాలకు చూపించి మాట్లాడండి, చేయండి. ఏ కంపెనీ తెచ్చారు? ఇప్పుడు ఐటీ కంపెనీ ఇప్పుడు వచ్చిందంటున్నారు, వైజాగ్ వచ్చిందన్నారు. మరి వైజాగ్ ఇంతవరకు రాజధాని కన్ఫర్మ్ చేయాలి, ఎలా వస్తుంది? రాజధాని లేదు, రాజధాని తీయలేదు. మరి రాజధాని లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ కూడా మన ఇండియా చిత్రపటంలో నిలుస్తుంది అంటే మనం ఏం చేయాలి ఇంకా? ఓకే, ఫైనల్ గా ఇప్పుడు 2024లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్? ఎవరు వస్తే డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినారా మేము జగన్ అయితే వద్దనుకుంటున్నాం. అది అంటే వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు చెప్పలేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే కదా ఆంధ్రాలో కుల రాజకీయాలు ఎక్కువ. అక్కడ చంద్రబాబు నాయుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు అలయన్స్ తో కలిసి నేను 2 ఇయర్స్, నువ్వు పవన్ కళ్యాణ్ 2 ఇయర్స్ ఇచ్చి నేను 3 ఇయర్స్ చేస్తా అని ఒప్పుకుంటే ఏమన్నా జరగొచ్చేమో. లేదు, బీజేపీతో ఉండి పవన్ కళ్యాణ్ ఒక్కడు సింగిల్ గా పోటీ చేసినా చంద్రబాబు నాయుడు గెలవడు. ఇన్ కేస్ బీజేపీ వాళ్ళ సపోర్ట్ తో పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అక్కడ ఏం జరిగింది అనేది ఎప్పటికీ చెప్పలేము. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఇట్.